జాతీయ ఎన్నికల ఉత్తర్వులను ఆదేశాలను పాటించి రాజ్యాంగబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని హుజూరాబాద్ డివిజన్ ఏసీపీఎల్ జీవన్ రెడ్డి సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని కేశవపట్న గ్రామంలో హుజూరాబాద్ రూరల్ సీఐ బూర్గుల సంతోష్ కుమార్, ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశం మేరకు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నుండి కేశవపట్నం పోలీస్ స్టేషన్ వరకు ఫ్లాగ్ మార్చ్, బీఎస్ఎఫ్ జిల్లా ప్రత్యేక పోలీస్ కవాతు నిర్వహించి ఓటర్లకు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో ఫ్లాగ్ ఊపి ఫ్లాగ్ మార్చిని ప్రారంభించి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. జాతీయ ఎన్నికల కమిషన్ శాంతియుత వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు ప్రతి పౌరుడు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఉత్తర్వులను ఆదేశాలను జారీ చేసిందని, యువత వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా పోలీసు కేసులు నమోదు చేస్తే యువత జీవితం వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ సూచనలు ఆదేశాలను పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకొని శాంతియుత వాతావరణంలో ప్రతి ఎన్నికలు నిర్వహించుకునేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు, ప్రలోభాలకు ఓటర్లను గురి చేస్తే 100 ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్కు ఫోటోలు కానీ సమాచారం కానీ పంపిస్తే అట్టి వ్యక్తులపై ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కఠిన చర్యలు తీసుకునబడును. పోలీస్ యంత్రాంగం మొత్తం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పనిచేస్తుంది. ఎవరైనా అట్టి ప్రశాంతతకి భంగం కలిగించినచో వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునబడును. ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసి ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇబ్బందులు కలిగించడంతో అట్టి వ్యక్తులపైన ఇండియన్ పీనల్ కోడ్ మరియు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి ఓపెన్ చేయబడదు. కాబట్టి మేము ప్రభుత్వ రౌడీ చెందుతున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం.
ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి